మనుషులకి జంతువులకి తేడా ఏమైనా ఉంది అంటే అది మాట్లాడే మాట వాక్కు అంటే అయితే మూకజీవుల్లో తెలియని ఒక దైవత్వం ఉంటుంది అది చాలామంది యానిమల్ లవర్స్కి తెలుస్తూ ఉంటుంది అంటే జంతు ప్రియులకు ఇది చాలా ఎక్కువగా తెలుస్తుంటుంది వాళ్ళలో బయటకు కనిపించని ప్రేమ చాలానే ఇవిడి ఉంటూ ఉంటుంది ఇక విషయంలోకి ఈ వీడియోలోకి వచ్చినట్టయితే కరోనా ప్రభావం మనుషులనే కాదు ఎక్కువగా వాళ్ళ మధ్య సఖ్యాన్ని కుదుర్చుకున్న మూగజీవులకి కూడా వర్తిస్తూ ఉంటుంది విడదీస్తూ ఉంటుంది దేవుడు వల్ల మళ్ళీ కలిశాయి జరిగిన విషయం ఏంటి అనుకుంటున్నారా కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుదేలైన ఒక రైతు తన దగ్గర ఉన్న ఆవుని పక్కూరికి రైతుకి విక్రయించాడు అయితే తనతో ఎన్నాళ్ళుగానో కలిసి ఉంటున్న ఆవుని తీసుకువెళ్ళడం స్థానిక ఆలయంలో ఉండే ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు అయితే ఆవును తీసుకువెళ్తున్న వాహనాన్ని ఆ ఎత్తు చాలాసేపు అడ్డుకొని అసలు ఆ వాహనాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేసిందండి అయితే ఆ వాహనం చుట్టూ తిరుగుతూ అసలు ఆ వాహనాన్ని పట్టేసుకుంటూ వాహనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతన్ని చొక్కా పట్టుకుని లాగుతూ ఇలా శతవిధాలా ప్రయత్నించింది ఎందుకని ఆ ఆవు వెళ్ళిపోతుంటే అది ఆపడానికనమాట అయినా వాహనం ముందుకు వెళ్ళడంతో కొద్ది దూరం దాని వెనకాలే పరుగులు పెట్టింది ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఆవు ఎద్దులకి సంబంధించిన ఈ ప్రేమ హాట్ టాపిక్గా మారింది అయితే అలా వైరల్ అయిన ఈ ఆవు ఎద్దుల ప్రేమ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చిన్న కుమారుడు జయదీప్ను కదిలించింది ఇంకేంటి రాజు తలుచుకుంటే కొర కొరడదా దెబ్బలకు కొదవేంటి అన్నట్టుగా ముఖ్యమంత్రి కొడుకు తలుచుకుంటే ఇంకేమి నెట్లో ఈ వీడియోను చూసిన జయప్రదీప్ మూగజీవుల ప్రేమను చూసి ముచ్చట పడ్డాడు ఆ ఆవును రైతు నుంచి కొనుగోలు చేసి పాలమేడు అంజమలే కమిటీకి అప్పగించారు ఇప్పుడు ఆవు ఎద్దు మళ్ళీ ఒకటయ్యాయి జయప్రదీప్ చొరవ తీసుకుని ఆ మూగజీవులను కలపడం పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ ఆవుని ఆ ఎద్దుని సోషల్ మీడియాలో ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోయిన వీళ్ళిద్దరిని చూడటానికి జనాలు తరలి వస్తున్నారు ఇదంతా కూడా పన్నీర్ సెల్వం కుమారుడి చొరవతో సుఖాంతమైందని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం తాజా విశేషాల కోసం వింత వింత సంగతుల కోసం దయచేసి డైలీ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి